కార్యక్రమం సార్. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న వ్యూహాలందరూ కూడా ఆ కార్యక్రమంకి వెళ్తారని మీకు తెలియజేయడానికి ఒక ప్రజెంటేషన్. కాకపోతే ఏపీ వెలుగు సంస్థలో పనిచేస్తున్నటువంటి వివోఏల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 30-31వ తేదీల్లో విజయవాడలో 36 గంటల ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి వివోఏలందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. అనేకేళ్లుగా ప్రభుత్వంకి ప్రజలకి అనుసంధానంగా పనిచేస్తున్న వివోఏల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఉన్నాయి, దీర్ఘకాల సమస్యలుగానే కొనసాగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వం వివోఏల 3 ఏళ్ళ కాలపరిమితిని తీసుకొచ్చింది. ఆ కాలపరిమితి వల్ల అనేక మంది వివోఏల ఉపాధి దెబ్బ తగులుతుంది, దానికి కోల్పోయే పరిస్థితి ఉంది. అందుకని 3 ఏళ్ళ కాలపరిమితి వివోఏల సర్క్యులర్ రద్దు చేయాలని, అలాగే వివోఏలకి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అలాగే వివోఏలు చనిపోతున్నారు, వివోఏలకి 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యము కల్పించాలి, అలాగే తదితర డిమాండ్లన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు విజయవాడలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వివోఏలు ఈరోజు ప్రభుత్వ పథకాలు సంఘాలకి చేరవేయడంలో చాలా ధీటుగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, అలాగే సున్నా వడ్డీ కానివ్వండి, అన్ని పథకాలు కూడా ఈరోజు వివోఏలు సంఘాలకి చేరవేయడంలో చాలా ధీటుగా పనిచేస్తుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాలంటీర్సే పనిచేస్తారని చెప్పడము చాలా ఇది మేము బాధపడుతున్నాము. అందుకని ప్రభుత్వం ఆలోచన చేయాలి, ఏవైతే వివోఏలకి 3 ఏళ్ళ కాలపరిమితి సర్కిల్ వెంటనే రద్దు చేయాలి, అలాగే వివోల్ని మెజ్జు చేయడం ఈరోజు సర్పర్కారులే చేశారు. ఆ మెజ్జు వల్ల అనేక సంఘాలు మెజ్జయ్యాయి, దానివల్ల కొత్త వివోలు ఏర్పడ్డాయి. ఆ కొత్త వివోలకి ఇప్పటికి కూడా వేతనాలు ఇవ్వలేదు, అలాగే ఈరోజు ఉన్న వివోఏలను కూడా తీసేశారు. ఆ వివోఏలకి నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలి, అట్లాగే మిగిలిన ఏవైతే వేతనాలు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సానుకూలంగా మా సమస్యలన్నీ స్పందించి పరిష్కారం చేయాలని కోరుతున్నాము. లేని ఎడన భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. నా పేరు అల్లు మహాలక్ష్మి, వివోఏల్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు. ఈరోజు శ్రీకాకుళం జిల్లా వివోఏల సంఘం తరఫున విజయవాడలో జరగబోయేటటువంటి రాష్ట్ర పిలుపు మేరకు మహాధర్నా కోసం అని చెప్పి మన గౌరవ పీడీ గారికి ఈరోజు రిప్రజెంటేటివ్ ఇవ్వడానికి రావడం జరిగింది. పీడీ గారు కూడా ఒక విషయం మీద బాగానే స్పందించారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని గవర్నమెంట్కి మా యొక్క వినతిని సమర్పించుకోవడానికి కట్టబోయే కార్యక్రమం జయప్రదం చేయాలని, శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతి ఒక్క వివోఏ కూడా 30-31వ విజయవాడకి రావాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఈరోజు గౌరవ పీడీ గారికి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ సార్కి మరి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. నా పేరు జయసిరి నాయుడు, శ్రీకాకుళం వివోఏల సంఘము ప్రధాన కార్యదర్శి.